జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని దేశవ్యాప్తం చేసిన భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజు జరుపుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 1904 అక్టోబర్ 2న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పాత్ర పోషించి మహాత్మాగాంధీ జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. దేశ సేవలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని దూరదర్శన్ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారతదేశ రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజు. 1904 అక్టోబర్ 2న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా పనిచేశారు. 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. మహాత్మాగాంధీ ప్రభావంతో తొలుత మహాత్మాగాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా ఆయన వ్యవహరించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన తొలి కేంద్ర ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా, తరువాత హోంమంత్రిగా పనిచేశారు. నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన మరణించిన తర్వాత కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1965 ఇండో పాకిస్తాన్ యుద్దం కాలంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశం యావత్తును ఏకతాటిపై నిలిపిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రికే దక్కుతుంది.